వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ ఇండియా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి సరిగ్గా వారం రోజులు పూర్తయింది. ఈ వారం రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించిన అంశాలే ప్రధాన చర్చనీయాంశాలుగా ఇప్పుడు మారుతున్నటువంటి సందర్భం. మూడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధులకి, వికలాంగులకి సంబంధించినటువంటి పెన్షన్లు, అవతాతల పెన్షన్లని పెంచుతూ ఒక నిర్ణయం అయితే, ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి జీతభత్యాల పెంపుకు సంబంధించిన నిర్ణయం, ఇలా కొన్ని కీలకమైన నిర్ణయాలు. అదే సందర్భంలో పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నిలపాలి అనేటువంటి కొన్ని ప్రయత్నాలు, దానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఎఫర్ట్స్, ఇవన్నీ కూడా మరి ప్రతిపక్షాలు ఏ రకంగా చూస్తున్నాయి, ఏం సరే మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నుంచి పార్టీ శ్రేణి నాయకులు రఘునాథరావు, మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే శివరామరెడ్డి, వైఎస్ఆర్ పార్టీ పార్టీ శ్రేణి నాయకులు మనతో పాటు ఉన్నారు. అలాగే పటాభి, టీడీపీ నుంచి పార్టీ ముఖ్య నాయకులు కూడా మనతో పాటు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు డిబేట్లకి హాజరు కావటం లేదు, అందుకే వారిని పిలవటం లేదు, వారిని పిలిచినా రావటం లేదు అనే విషయాన్ని సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తాం. ముందుగా బీజేపీ నుంచి ఇష్యూ స్టార్ట్ చేద్దాం. రఘునాథరావు గారు, ఈరోజున సరే వైఎస్ఆర్ పార్టీకి టీడీపీకి మధ్య ఉన్నటువంటి వైరం కొత్త ఇంకా, కానీ వారం రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నటువంటి సందర్భంలో తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న కార్యక్రమాలు ఏ రకంగా విశ్లేషించాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని తప్పులు, వాటిలో ప్రధానమైన ఏంటి, ఈ జన్మభూమి కమిటీల నుంచి ఇలా తీసుకుని నుంచి, లేకపోతే ఈ నీరు చెట్టు లాంటి అవినీతి, పై ఎత్తు అవినీతి మళ్ళీ వద్దాం, ఈ కింద స్థాయిలో జరిగినటువంటి అవినీతి. రెండోది విలాసాలు దుబారా, ప్రతి పనికి రూపాయి అయ్యే దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టేది. అది చెప్పాలంటే 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి హిమాలయ వాటర్ నుంచి. అది అదంతా 50 రూపాయల బాటిల్కి లెక్క చూస్తారా మీరు అడుగుతారా అంటే నేను ఆ 50 రూపాయల కోసం మాట్లాడాలా? ఆ రకమైనటువంటి విలాసాలు 3,000 కోట్లు పెట్టి పుష్కరాలు చేశారు ఉదాహరణ కోసం. అదే 3,000 అనుకున్నా కానీ ఈయన ఇవన్నీ అనవసరం. ధనిక రాష్ట్రమైన తెలంగాణ కన్నా రెండు 3 రెట్లు ఎక్కువ పెట్టి చేశారు ఆంధ్రాలో. ఆ టైప్ అట్లా కంపేర్ చేసుకుందాం. ఈ రకమైనటువంటి ప్రధాని అల్మంది బీద రాష్ట్రమా ధనిక రాష్ట్రమా, ఇది నాకు అర్థం కాదు. ఇప్పుడు అన్నీ మన పాకెట్ చూస్తే అంతా ధనిక రాష్ట్రమే, కానీ ఒక పక్క ఏమో మనకి లోటు బడ్జెట్టు ఆదాయం లేదు, ఇంకోటి లేదని ఇంకో మాట మాట్లాడుతుంటాం. ఈ ఇటువంటి వాటి నుంచి ఒక క్లారిటీ ఈయన కనీసం, ఈయన కూడా మొన్న ఇఫ్తార్ విందుకి 1 కోటి రూపాయలు ఎంత ఖర్చు పెట్టారు అని ఇది ఒక అరౌండ్ వచ్చింది, అంత అవసరం లేదు అని వచ్చింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్లోనే ఇంకప్పుడే విమర్శ కరెక్ట్ కాదు, బట్ ఉన్నంతలో కొంత ఈ కరప్షన్ తగ్గించడానికి ఒక సిస్టమ్గా పనిచేయటానికి అడుగులు వేస్తున్న వీటిల్లో అటు కక్ష సాధింపుగా ఏది కావాలని ఏదన్నా లేని తప్పులు కనుక పెట్టి ఎవరినైనా ఇరికించి వాళ్ళందరినీ చేస్తే అది కరెక్ట్ కాదు. అలాంటి ఆలోచనలు కొన్ని ఉన్నట్టుగా వినపడతా ఉంది. ముఖ్యంగా కింద స్థాయిలో అక్కడ గ్రామ స్థాయిలో ఘర్షణ పడి దౌర్జన్యాలు చేయటం, లేకపోతే అవతలాడి మీద తెలుగుదేశం వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు పగ తీర్చుకోవాలి, అటువంటి ఆలోచనలు అయితే మాత్రం మానుకోవాలి. రెండవది ఈ కాంట్రాక్టులు ఇవన్నీ మరి రివ్యూ చేస్తామంటున్నారు. ఆ రివ్యూ చేసే దగ్గర అభివృద్ధి ఆగకుండా అది సజావుగా సాగేటట్టుగానే, లేకపోతే ఈ మొత్తాన్ని నిలిపేశారు అన్నటువంటి అపవాదులు రాకుండా ఆయన ఒక బ్యాలెన్సింగ్గా చేసుకోవాల్సి వస్తుంది. మద్యపాన నిషేధం మరి అది కూడా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. 24 కల్లా సంపూర్ణ, 24కి సంపూర్ణ. ఇప్పుడు ఇమ్మీడియట్గా బెల్ట్ షాపుల రద్దుతో ఒక అడుగు ముందుకేశారు. అయితే చాలా ఆర్థిక ఉన్నటువంటి పరిస్థితి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఇవన్నీ ఇంకా ఆలోచించాలి. చాలా అదేంటి సీరియస్ నిర్ణయమే తీసుకున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పటికిప్పుడు పెద్దగా విమర్శించాల్సిన దానికన్నా ఆయన చిత్తశుద్ధిని, ఆయనకి ఒక లైన్ క్లియర్గానే ఉన్నట్టుగానే ఉంది. ఒక ఎటు ఏదో గుడ్డ చేలో పడినట్టు కాకుండా ఒక క్లారిటీ ఉన్నట్టుగానే నాకైతే కనపడతాయి. పటాభి గారు, మీరే ఉంటారు ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్నటువంటి పరిపాలన, ఈ వారం రోజుల పాటు సాగినటువంటి తీరు మీకు ఏ రకంగా అనిపిస్తుంది? గుడ్ మార్నింగ్ మురళీకృష్ణ గారు. అంటే దీస్ ఆర్ వెరీ ఎర్లీ డేస్ మురళీకృష్ణ గారు. అంటే మీరు అన్నట్టు ఇంకా వారం రోజులు మాత్రమే అయినటువంటి పరిస్థితి, అయినా కూడా ఈ వారం రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ ప్రభుత్వం యొక్క పనితీరు కానీ చూసినట్లయితే ప్రధానంగా మనకు కనిపించేటటువంటిది పెన్షన్ల విషయం. ఇప్పుడు రేపు అధికారంలోకి రాగానే నేను 3,000 పెన్షన్ను అందిస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి దాన్ని కేవలం 250 రూపాయలకి పెంచడం అనేది కొంత
ప్రజల్లో ఒక నిరుత్సాహానికి దారితీసినటువంటి పరిస్థితి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 200 రూపాయలు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట దశల వారీగా పెంచుకుంటూ పోతాము అనే విషయం. లేదు లేదు మురళీకృష్ణ వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటూ పోతామన్న తప్ప డైరెక్ట్ గా స్ట్రైట్ మేనిఫెస్టోలో పెంచుకుంటూ మేనిఫెస్టోలో పెంచుకుంటూ అన్న పదం ఉన్నప్పటికీ ఆయన రేపు అధికారంలోకి రాగానే మీ అందరికి కూడా 3,000 రూపాయలు పెన్షన్ అందిస్తానని చెప్పారు. ఆ రోజున ఆయన స్పష్టంగా సంవత్సరానికి 250 రూపాయలు చెప్పున పెంచుతానని స్పష్టంగా చెప్పొచ్చు కదా. ఆ మాట ఆయన ఎందుకు అనలేకపోయారు ఆ రోజున? ఇప్పుడు సామాన్యుడికి మేనిఫెస్టోలో పెంచుతూ అన్న పదం ఇవన్నీ చదివేంత పాపం వాళ్ళకంత అంత తెలివితేటలు ఉండవు మురళీకృష్ణ గారు. ఇవాళ ఏదో పెంచుకుంటూ పోతా అన్న దాన్ని అండర్లైన్ చేసి మరీ చెప్తా ఉన్నారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సభలో బహిరంగ సభలో చెప్పాడు దశల వారీగా. లేదు లేదు లేదండి మురళీకృష్ణ గారు, సామాన్య ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఇవాళ మీరు రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మనం 3,000 అందుకుంటామని పాపం ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ 250 రూపాయలు అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయం. మేము దీన్ని ఒక అబ్జర్వేషన్గా చెప్తా ఉన్నాం, ప్రజల్లో ఉన్నటువంటి భావాన్ని ఈ రోజున ఈ డిబేట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలపైన అనేక విమర్శలు చేశారు. ఈ రోజున కొత్తగా ప్రతి 50 కుటుంబాలకి నేను ఒక ప్రతినిధిని నియమిస్తాను, 400,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాను, నెలకు 5,000 రూపాయలు వారికి జీతం అందజేస్తానని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాదు దీని విధి విధానాలు ఏంటో కూడా స్పష్టంగా తెలియజేయాలి. రేపు ఈ 400,000 మంది వైసీపీ కార్యకర్తలు అవుతారా లేకపోతే నిజంగానే జెన్యున్గా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారన్నది కూడా స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వ ఖజానాతో వైసీపీ కార్యకర్తలకి జీతాలు ఇచ్చే కార్యక్రమం కనుక చేస్తే ప్రజల్లో తప్పకుండా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రకంగా గత వారం రోజులుగా అంటే మనం ఇంత ఎర్లీగా వారిని విమర్శించడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే మేము కూడా మేము అది ఒకటే చెప్పాం, ఒక సంవత్సర కాలం పాటు మేము వేచి చూస్తాం, మేము అబ్జర్వ్ చేసి ఒక కన్స్ట్రక్టివ్గానే అపోజిషన్గానే మేము ఉంటామని మేము చెప్పడం జరిగింది. ఇక దుబారా ఖర్చులు ఇవన్నిటి విషయానికి వస్తే ఇప్పుడు పుష్కరాల్లో ఆ రోజున మేము ఖర్చు చేసామంటే ఆ రోజున భక్తులకి సౌకర్యాలు కల్పించడం కోసం ఖర్చు చేయడం జరిగింది. భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అది. ఆ విధంగానే మేము చేసాం, భక్తులందరూ చాలా ఆనందంగా కృష్ణ పుష్కరాల్లో ఎటువంటి అసౌకర్యాలు గురి కాకుండా ఆ పుష్కరాలను కూడా పూర్తి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయడం అనేది ఒక పద్ధతి, కానీ తాత్కాలికంగా రోడ్లు వేస్తే అది మన అడగల కొట్టుకుపోతాయి కదా. ఉదాహరణ చెప్తాం మురళీకృష్ణ గారు, ఇప్పుడు విజయవాడ నగరం చూసుకున్నా, అదో 10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు సర్వీసెస్ చేయాలి కదా. విజయవాడ నగరమే ఒక ఉదాహరణ మురళీకృష్ణ గారు. పుష్కరాల సందర్భంగా మేము ఆ కృష్ణానది ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్స్ అన్ని వైడెన్ చేసాం, అక్కడ ఉన్నటువంటి ఘాట్స్ అన్ని కూడా ఇంప్రూవ్ చేసాం. మీరు ఇవాళకి కూడా అవన్నీ పర్మనెంట్ గానే ఉన్నాయి, అవన్నీ తాత్కాలికంగా చేపట్టినటువంటి పనులు కాదు. మీరు కనకదుర్గమ్మ గుడి ప్రాంతం దగ్గర కానివ్వండి, కృష్ణా నదీ పరివాహక అక్కడ పక్కన ఉన్నటువంటి ఘాట్స్ కానివ్వండి, అవన్నీ చూసినట్లయితే దే ఆర్ ఆల్ పర్మనెంట్ స్ట్రక్చర్స్. మేము శాశ్వతంగా ఉండే విధంగానే ఆ రోజున చాలా రకాలైనటువంటి పనులు చేపట్టాం. ఇవాళ అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఇంకా ప్రజలు కూడా ఆనందిస్తూ ఉన్నారు అవన్నీ చేయటం వల్ల. కాబట్టి మేము ఏదో దుబారా ఖర్చు చేసాం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇఫ్తార్ పార్టీకి 1 కోటి రూపాయలు ఖర్చు చేస్తుంటే ఆ రోజున ఇప్పుడు ముస్లిం సోదరులకి ఒక ఆ రోజున ఇఫ్తార్కి అందించడం కోసం వారు ఖర్చు చేస్తుంటే దాన్ని తప్పట్టాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఏదో మేము ఏదో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం, రఘునాథ్ బాబు గారు ఏదో హిమాలయ వాటర్ బాటిల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, అలా అనుకుంటే మేము నరేంద్ర మోడీ గారు సూటు బూటు గురించి కూడా మాట్లాడాలి రఘునాథ్ బాబు గారు. మనం దయచేసి అటువంటి చిన్న చిన్న విషయాల జోలికి వెళ్ళొద్దు. హిమాలయ వాటర్ బాటిల్ 50 రూపాయలు పెట్టి ఖర్చు చేశారు, ఇవన్నీ మనం ఆ స్థాయికి మనం దిగజార్చొద్దు. దయచేసి డిబేట్ని మోడీ గారి ఖర్చుతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఖర్చు 10% కూడా ఉండదు. ఏదైనా ఇష్టానుసారం ఖర్చు
ఇప్పుడు ఈ స్థాయి మాత్రాన్ని రఘురాజ్ బాబు గారు గుర్తు పెట్టుకోండి. నేను ముందే చెప్పాను డిజైనర్ సూట్ వేసుకుని తిరగరు అనంతపూర్ డిజైనర్ సూట్ వేసుకుని మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడండి. వాటర్ బాటిల్ కూడా మీ బట్టలు డబ్బులు కూడా ఏంటండి ఎక్కువ మోడీ గారి ఖర్చుతో పోల్చుకుంటే 10% ఉండదు చంద్రబాబు నాయుడు గారి ఖర్చు. ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో మోడీ గారిని మించిన వారు లేరు. అది ప్రజలందరూ గుర్తించి ఆయనకి ఓటేశారు. మీకు ఓటేలా అయినా మీకు ఇంకా జ్ఞానం రాలా అంటే మీకు ఓట్లేసినంత మాత్రాన ప్రజాధనాన్ని ప్రజలు ఎవరు నిజాయితీగా ఉన్నారు దేశం ఎవరు నిజాయితీగా చొక్కా ఉన్నారు అనేది ప్రజలకి తెలుసు. మార్చరు దయచేసి మీరు దయచేసి రఘునాథ్ బాబు గారు మీరు దయచేసి పదే పదే ఈ 50 రూపాయల పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు పదే పదే మోదీని పోల్చుకోవడం కూడా మీకు లాభించిందా నష్టం చేకూర్చుందా మీరే సమీక్షించుకోండి మీ ఇష్టం అది. రైట్ ఆ విషయంలో శివరామరెడ్డి గారు కూడా మోడీని పోల్చుకోవడం కాదు మురళీకృష్ణ. ఓకే ఒక్క విషయం పటం గారు మీ ఆర్గ్యుమెంట్ మీరు చెప్పారు కదా ఒక్క విషయం శివరామరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెంచుకుంటూ పోతారు అన్న మీ మాటల్ని ప్రజలు సరిగా అర్థం చేసుకోలేదు. ప్రజల్లో ఉన్న అభిప్రాయం డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తాడని అని చెప్పి అనుకున్నారు కానీ జరగలేదు అని చెప్పి ఒక అసంతృప్తి ప్రజల్లో ఉంది అన్నది పటాపి గారు ఆర్గ్యుమెంట్. పబ్లిక్ మీటింగుల్లో పెంచుతూనే పోతానని డైరెక్ట్ చెప్పడం జరిగింది. అది తెలుగుదేశం వాళ్ళకి అర్థం కాదు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 150,000 కంటే నేను ఎక్కువ రుణమాఫీ చేయను అని రైతాంగం చెప్పలే. మీ మొత్తం రైతుల రుణాలన్నీ నేనే పూర్తిగా మాఫ్ చేస్తాననేది వాస్తవం కదా పటాపి గారు. అలాగే బంగారు రావాలంటే బాబు రావాలని చెప్పి మీ గోల్డ్ పెట్టిందంతా ఇడిపించాలంటే నాకు వేయాలోటని చెప్పింది వాస్తవం కదా. మహిళా గ్రూపులను అక్క చెల్లెండ్లదంతా పూర్తిగా మాఫీ చేస్తా కానీ చెప్పింది వాస్తవం కాదా? మరి ఏ ఒక్క పైసా అన్న మాఫీ చేశారా? 150,000లోనే ఇంకా 2 కోట్లు ఇవ్వలేదనేది వాస్తవం కదా? పసుపు కుంకుమ పేరుతో వాళ్ళకి ఇచ్చే వడ్డీని కూడా మీరు వడ్డీ సరిగా ఇవ్వక దాంట్లో పసుపు కుంకుమ అని కొత్త పేరు పెట్టి దాన్ని ఏదో ఇచ్చి మొదట ఇది డిపాజిట్ అన్నారు తర్వాత వాడుకోమన్నారు. కేవలం ఎలక్షన్ల ముందు మళ్ళీ పసుపు కుంకుమని ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ ఎలక్షన్లో రావాలని ప్రయత్నం చేసింది వాస్తవం కదా? మీరు మళ్ళా ఇదేదో చెప్పినారు ఇట్లా వక్రీకరించి చెప్పేది కాదు. మీరు వక్రీకరించి ప్రజల్ని మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయాలో అదే చేస్తా అని చెప్పాడో చేస్తున్నాడు కూడా. దాంతోపాటు మీరు దుబారా అంటారు ఇదే సెక్రటరేట్లో 100 కోట్లు ఖర్చు పెట్టాది. విదేశీ యానాలతో నేను పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తెస్తానని చెప్పి విదేశాలకు విపరీతంగా తిరిగి కానీ ఇండస్ట్రీలు వచ్చిన పాపాన పోలే. ప్రతి సంవత్సరము సమ్మెట్ వైజాగ్లోనే ఎక్కడో పెడుతున్నారు. ఒక ఇండస్ట్రీ వచ్చింది లేదు మీ తెలుగుదేశం వాళ్ళు మీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో ఎంఓయూ చేసుకోవడం. పట్టాపు గారు వినండి నాయన వినండి మీరు చెప్పాడో విన్నాం కదా. మీరు చెప్పారు చాలా విషయాలు చెప్పారు అవన్నిటికీ మీరు చెప్పారు మీరు చెప్పే చాలా మాట్లాడతారు. పట్టాపు గారు మీరు చెప్పే చాలా విషయాలు నేను కూడా విన్నా ఓపికగా. మనకు కావాల్సింది ఓపిక తర్వాత చెప్పండి ప్రజలు ఆలోచిస్తారు. మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా అలాగే అలాగే చేయండి. మళ్ళా దాంతోపాటు ఈ రోజు పుష్కరాలు మహారాష్ట్రలోనా కర్ణాటకలో చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలు చూసిన తర్వాత ప్రజలకు నచ్చిందా నచ్చలేదా ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తామని వచ్చిన తర్వాత వారం రోజుల్లో మీరేం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గురించి విశ్లేషించుకుందాం అంటే మీ ఇష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సమీక్షలు ఆయనకు ఒక విజన్ ఉంది. ఈ గతంలో ఏ సబ్జెక్ట్ అయినా కానీ పూర్తిగా దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవగాహన ఉన్నప్పటికీ అఫీషియల్స్ ఇంతకుముందు చేసిండే వాస్తవాలు కూడా బయటికి రావాలి. దీన్ని ఎలా రెక్టిఫై చేయాలనే ఆలోచనతో సమీక్షలు ప్రతి డిపార్ట్మెంటు సమీక్షలు చేయడం తప్పు కాదు. డెఫినెట్గా సమీక్షలు చేయాలి. సమీక్షలు చేసిన తర్వాతే దాంట్లో లోటుపాట్లు ఎక్కడున్నాయి దాన్ని ఎక్కడైతే రెక్టిఫై చేస్తే మనం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయము అనే ఆలోచనతో ఆయన సమీక్షలు చేస్తున్నాడు. ఆయన పూర్తిగా దాని మీద అవగాహన సబ్జెక్టు మీద ఎప్పుడు కమాండ్ వస్తుందో ఆల్రెడీ ఉన్నప్పటికీ ఇంకా కమాండ్ అనుభవం మా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అనుభవము మామూలుగా మంత్రిగా చేసిన అనుభవం కూడా లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా అన్ని సబ్జెక్టులు అవగాహన ఉన్నప్పటికీ సమీక్షలు చేయడం మంచి సాంప్రదాయమే. దీన్ని కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో మన ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి దుబారాను ఎలా ఖర్చు తగ్గించాలి దీంట్లో మంచి కార్యక్రమాలు ఇంకా ఏమన్నా ఉంటే దాంట్లో ఎలా ఇంక్లూడ్ చేయాలి ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో
సమీక్షలు చేస్తున్నారు. ఇది చాలా మంచి సాంప్రదాయం. అలాగే వాళ్ళు కూడా ఏదైనా ప్రజలకి కన్వీనియంట్గా విషయాలు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి దానిలో ఆ ట్విస్ట్ చేస్తున్నారు అన్నది పటాప్ గారు మీరు మీ గురించి చెప్పారు. వాళ్ళు చెప్పినట్లు మేమేం చీట్ చేయడంలే. అంచెలంచెలు కానీ మీకు వాట్సాప్లో కూడా యూట్యూబ్లో కూడా ఓని ప్రచారాలు జరుగుతున్నాయి. కాబట్టి పట్టాభి గారు ఒకవేళ లేదంటే తెప్పించుకొని చూడమని చెప్పండి. బాబు గారిది నేను రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని వాస్తవం కదా, ఆయనే చెప్పమనండి. బాబు రా బంగ జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఒక జాబు వచ్చిన పరిస్థితి మీరు ఉన్న ఉద్యోగాలు పెరిగేశారు. లాస్ట్ టైం ఏవైతే ఉన్నాయో ఎంప్లాయ్మెంట్ పెరిగేయడం జరిగింది. వీళ్ళు నిరుద్యోగాలు పెంచారు తప్ప నేను దేని మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడిగిన దానికి మేము చెప్తున్నాం. కానీ సమీక్షలు చేస్తుండే చంద్రబాబు నాయుడు గారి మీద కాదు. ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయి, ఎక్కడెక్కడ దాంట్లో దుబారాలు ఉన్నాయి, దీన్ని ఎక్కడైతే మేము చెక్ పెట్టాలి, దీన్ని ఎక్కడైతే మళ్ళీ కొత్తవి ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలంటే చేయాలి అని సబ్జెక్ట్ పూర్తిగా అవగాహన వచ్చినప్పుడే ఏదైనా చేయగలరు. దీంట్లో ఏది చేస్తే మంచిది అనే దాని మీద ఇది చేస్తున్నాడు. రివ్యూ చేస్తాడు తప్పలేదు కదా. ఏదైనా కానీ సబ్జెక్ట్ ముందు సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. మురళీకృష్ణ గారు, ఇప్పుడు గత 5 సంవత్సరాల కాలంలో మేము ఏం చేసామో ఇవన్నీ కూడా మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. డ్వాక్రా మహిళలకు ఏం చేసాము, రైతులకు ఏం చేసాము, ఉద్యోగాల కల్పనకి ఏం చేసాము, వైజాగ్లో పార్ట్నర్షిప్ సమ్మిట్లు పెట్టి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చాము. ఇవాళ ఒక కియా మోటార్స్, ఇసూజు కానివ్వండి, క్యాడ్బరీ కానివ్వండి, ఇటువంటి అనేక పరిశ్రమలు వచ్చాయంటే చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన వల్ల, పార్ట్నర్షిప్ సమ్మిట్స్ వల్లే వచ్చాయి. కాబట్టి అసలు పరిశ్రమలు ఏవి రావంటే ప్రజలు ఎవరు విశ్వసించరు. కాబట్టి మేము చేయగలిగినంతా చేసాం రాష్ట్ర అభివృద్ధి కోసం. మీరు అంతకు మించి చేస్తామని హామీ ఇచ్చారు, చేసి చూపించండి. మేము స్వాగతిస్తున్నాం కదా. మేము రైతులకి 16,000 కోట్ల రూపాయలు మేము అధికారంలో ఉండగా రుణమాఫీ చేసాం, ఇంకా కూడా చేసే ప్రయత్నం చేసాం. అన్నదాత సుఖీభావ పథకం లాంటి పథకాలు తీసుకొచ్చాం. 22,000 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకి మేము పసుపు కుంకుమ ద్వారా అందించాం. అంతకు మించి మీరు చేయండి. మేము చేయొద్దని మేము అనట్లేదు. మీరు చేసే ప్రయత్నం చేయండి. చేస్తామని హామీ ఇచ్చే మీరు ప్రజల విశ్వాసాన్ని పొంది అధికారంలోకి వచ్చారు. కాబట్టి చేయాలనే మేము కోరుతా ఉన్నాం. పెన్షన్ల విషయానికి కూడా నేను వాస్తవంగా గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలియజేశాను. మీరు దాన్ని సరిదిద్దుకుంటే ప్రజల ఆమోదాన్ని మీరు పొందుతారు. ప్రజల్లో ఇవాళ ఉన్నటువంటి భావనని నేను ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. దానికి తప్పకుండా మీకు సమయం ఇస్తాం. మేము మీరు అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచే విమర్శలు చేయాలన్న ఆలోచన మాకు లేదు. మీకు కొంత సమయం ఇస్తాం, మీరు సమీక్షలు చేసుకోండి, మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలో వెళ్ళండి. మేము కూడా కన్స్ట్రక్టివ్గానే వ్యవహరిస్తాం, ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్రనే మేము పోషిస్తాం. కాకపోతే ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ఏంటంటే ప్రజలలో ఉన్నటువంటి భావనని ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంటుంది. కాబట్టి మేము మౌనంగా ఉంటామని మాత్రం మీరు అనుకోవద్దు. తప్పకుండా ప్రతిరోజు ప్రజల్లో ఉన్నటువంటి భావనలు మీకు తెలియజేస్తూనే ఉంటాం. ప్రజలు కోరుకుంటున్నది ఏంటో కూడా మేము తెలియజేస్తూనే ఉంటాం. మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ప్రతిరోజు మీకు గుర్తు చేస్తూనే ఉంటాం. విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని అలక తర్వాత గుంటూరు ఎంపీ గళ్ళ జయదేవ్ అతనితో జరిపినటువంటి చర్చలు, ఆ తర్వాత ఆ చర్చలు పూర్తి స్థాయిలో ఫలప్రదం కాకపోవడంతో చివరికి వ్యవహారం ఏ మేరకు కేసీఆర్ నాని శాంతింప చేశారు అన్నది కూడా ఇప్పుడు ప్రధాన చర్చాంశం. ఇంతకీ అసలు ఈ మొత్తం వ్యవహారం వెనుక వరుసగా నాయకులు పక్క పార్టీల వైపు చూసేటువంటి ఆలోచనలో ఉన్నారా? దీని ఇంపాక్ట్ ఏ రకంగా ఉండబోతుంది? ఈ అంశాలు మాట్లాడబోతున్నాం. ఈ సందర్భంలో గళ్ళా జయదేవ్ ఏ వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ స్ట్రాటజీ ఎట్టెళ్ళాలా, ఆపోజిషన్తో ఎట్టుండాలా, గవర్నమెంట్తో ఎట్టుండాలా, ఇవన్నీ కొంచెం స్ట్రాటజీ లెవెల్ డిస్కషన్స్ జరిగింది. అంతకన్నా ఏం చెప్పాల్సిన పని లేదు. నాని గారు అనింది, ఇప్పుడు మేము ముగ్గురే ఉన్నాం కదా, ఈ పోస్టులు అన్నీ అనవసరం. అక్కడ ఇప్పుడు మెయిన్గా 5 MPs ఉంటే బీఏసీకి పిలుస్తారు. మనకి 5 మెంబర్స్ కూడా లేరు, బీఏసీకి కూడా పిలిచేదానికి అవకాశం లేదు. కాబట్టి ఈ పోస్టులన్నీ అవసరమా అని చెప్పారు. కాబట్టి ఆయనకి పోస్ట్ వద్దనుకున్నారని వద్దనుకున్నారు. ఇప్పుడు మనం వేరే రకంగా తీసుకోవాల్సిన పని లేదు. మేము ముగ్గురున్నాము, కలిసి పనిచేస్తాము. హైరార్కీ అనేది ఉండదు మా మధ్య. మా ముగ్గురులో మేము ఈక్వల్గానే ఉంటాము. సీనియర్ జూనియర్ అనేది ఏం లేదు. ముగ్గురు సెకండ్ టర్మ్ MPsగా ఉన్నాము. ఇక
కలిసి పనిచేసి కొలాబరేటివ్ లీడర్షిప్తో 6 మెంబర్స్ రాజ్యసభలో ఉన్నారు, 3 మెంబర్స్ లోక్సభలో ఉన్నారు, కాబట్టి ఇట్స్ ఎ టైట్ టీమ్. ఈ టీం వర్క్ బాగా పెట్టుకొని మేము ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. నాకు ఇంట్రెస్ట్ ఉండింది, నేను సీఎం గారితో చెప్పాను నాకు ఇంట్రెస్ట్ ఉందని. ఎందుకంటే పార్లమెంట్లో యాక్టివ్గా మాట్లాడుతున్నాను, యాక్టివ్గా డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను, మిగతా పార్టీస్తో ఇంటరాక్షను పబ్లిక్ రిలేషన్ అంతా మెయింటైన్ చేస్తున్నాను. అది నాకు ఇష్టం కాబట్టి నేను ఇంకా ఎక్కువ చేయాలనుకున్నాను కాబట్టి నేను ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారిని లాస్ట్ టైమే ఫ్లోర్ లీడర్ డెప్యూటీ ఫ్లోర్ లీడర్గా కన్సిడర్ చేయమని అడిగాను నేను. చర్చల తర్వాత గళాజయదేవ్ చర్చలు ఫలప్రదమయ్యాయి, కేసీఆర్ నాని తన పదవిని అంగీకరించడానికి ఒప్పుకున్నారు అన్న విషయాన్ని తప్ప మిగతా అన్ని విషయాలు మాట్లాడిన సందర్భంలో చివరికి వ్యవహారం చంద్రబాబు నాయుడు దాకా వెళ్ళింది. మరి చంద్రబాబు నాయుడు కూడా నానిని ఒప్పించలేకపోయారంటూ జరుగుతున్నటువంటి ప్రచారం, మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది, దీని ఇంపాక్ట్ ఏ రకంగా ఉండబోతుంది, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ఆడిస్తున్నటువంటి అంటున్నటువంటి నాటకవా, ఈ వ్యూహాలు మనం మాట్లాడబోతున్నాం. ముందుగా పటం గారు, మీ దగ్గర నుంచి ఇష్యూ స్టార్ట్ చేస్తే మీ పాటలో జరుగుతున్న ఈ పరిణామాలు ఏ రకంగా చూడాలి? మురళీకృష్ణ గారు, సాధారణంగా ఏ రాజకీయ పార్టీలో అయినా ఒక ఎన్నికల ఓటమి ఎదురైనప్పుడు పార్టీలో ఒక చర్చ అనేది జరుగుతూ ఉంటుంది, ఒక సమీక్ష అనేది జరుగుతూ ఉంటుంది, కొన్ని మార్పులు చేర్పులకి శ్రీకారం చుట్టడం కూడా జరుగుతుంది. ఆ విధంగానే ఈ రోజున తెలుగుదేశం పార్టీలో అనేక అంశాలపైన ఒక చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక మంది నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు, ఏ రకంగా భవిష్యత్ కార్యాచరణ ఉండాలి, ఎటువంటి వారికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పాలి, మళ్ళీ కార్యకర్తలు ఏ విధంగా మనం ఉత్సాహం నింపాలన్న సమీక్ష అనేది జరుగుతూ ఉంది. ఇక కేసీఆర్ నాని గారు కూడా ఏంటంటే మొట్టమొదటి నుంచి వారు చాలా ఓపెన్గా మాట్లాడేటువంటి వ్యక్తి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పార్టీలో క్రియాశీలకంగా మారారు. మురళీకృష్ణ గారు, ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, 2014 ముందు జరిగినటువంటి బై ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆ రోజున బై ఎలక్షన్స్లో ఉన్న అసెంబ్లీ స్థానాలను అన్నింటినీ గెలుచుకున్నటువంటి సందర్భంలో, అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో నాని గారు క్రియాశీలకంగా మారి పార్టీకి అండగా నిలబడ్డారు. ఆ రోజున కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రను విజయవంతం చేయడం కానివ్వండి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారు బాధ్యతలు చేపట్టడం కానివ్వండి, ఆ రకంగా వారు పార్టీకి అండగా నిలబడి పార్టీకి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి నాని గారు. ఈ రోజున కూడా ఏంటంటే ఆయన పార్టీలో ఏ రకంగా మనం కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టాలన్న అంశం మీద తన అభిప్రాయాలను వ్యక్తం చేయటం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది. కానీ ఆయన ఏదో బీజేపీ వైపు చూస్తున్నారనో, ఈ రోజున పార్లమెంట్లో బీజేపీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ నాని గారు. అందరికంటే ఎక్కువగా గట్టిగా నరేంద్ర మోడీ గారిని నిలదీసినటువంటి వ్యక్తి కేసీఆర్ నాని గారు. కాబట్టి ఆయన బీజేపీ వైపు చూడటం అనేది అది ఎటువంటి పరిస్థితుల్లోనూ జరిగే పని కాదు. ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు, పార్టీని ఇంకా మనం మరింత బలంగా ముందుకు నడిపించాలన్న ఒక ఆలోచనతోనే ఉన్నారు. నిన్న జయదేవ్ గారితో కూడా వారి సమావేశం చాలా సహృద్భావ వాతావరణంలో జరిగింది, దాదాపు 2-3 గంటల పాటు. కానీ విప్పును తీసుకోవడానికి అయితే అంగీకరించలేదు, పార్టీలో మెంబర్ గా ఉంటాను, పార్టీకి సంబంధించిన ఎంపీగా ఉంటాను తప్ప విప్పు అయితే తీసుకోను అని చెప్తున్నారు. విప్పు అయితే తీసుకోవాలని చెప్పడానికి ఏంటి అన్నది చర్చ, ఎందుకు ఎవరి మీద కలిగినట్టు. ఇందాక జయదేవ్ గారు ప్రస్తుతం మాట్లాడుతూ ఒక మాట అన్నారు మురళీకృష్ణ గారు, మినిమం 5 సభ్యులుంటేనే మన్ని బిజినెస్ అడ్వైజరీ కమిటీకి ఆహ్వానించడం అనేది జరుగుతుంది, ఇప్పుడు అది కూడా లేదు, కాబట్టి ఉన్న 3 ఈ పదవులు ఇవన్నీ పెద్ద ప్రాధాన్యత ఉండదు, మేమందరం కూడా కలిసి పనిచేస్తామని. అదేవిధంగా నాని గారు కూడా అదే చెప్పారు, ఇవాళ ప్రత్యేకంగా నాకు లేదు. భారతీయ జనతా పార్టీ దీని వెనకాల ఉంది అనే ప్రచారం ఎంతవరకు నిజం అన్నది రఘునాథ్ గారు చెప్తారు. రఘునాథ్ గారు, ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎవరైనా పెరగాలనుకోవడం సహజం, దానికి ఇతర పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ ఓపెన్ చెప్పాడు, మేము తలుపులు భారత తెలుసుకున్నాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, ముఖ్యంగా 2 కూడా ఇతర పార్టీల నుంచి మన పార్టీలోకి రాకుండా కూడా మనం పెరగలేము. ఆ మాటకు వస్తే తెలుగుదేశం కూడా చంద్రబాబు నాయుడు గారి రాకతోనే కాంగ్రెస్లోంచి ఆయన వచ్చినాకనే ఇంకా ఎక్కువ పెరిగి ఉండొచ్చు. కాబట్టి ఇలా పార్టీలు పెరగటం ఇది చాలా సహజమైనటువంటి విషయం. కాబట్టి కానీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ కేసీఆర్ నాని గారిని మటుకు మేమేదో ఇది చేసాం, నాకైతే సమాచారం లేదు. కానీ కొంతమంది తెలుగుదేశం ఓడిపోయిన వాళ్ళు మాత్రం గ్యారంటీగా టచ్లో ఉన్నారు, మాతోనూ ఉన్నారు, మా పార్టీ అధ్యక్షుడితోనూ ఉన్నారు. అయితే దీనిలో 2004 కూడా రాజకీయ పార్టీలు గెలవటం ఓటం సహజం, మేము ఒకప్పుడు 2 నుంచి వాళ్ళు 303 స్థానాలకు వచ్చాం. అదేవిధంగా మరి తెలుగుదేశం కూడా 2004 ఓడిపోయింది, మళ్ళీ 2010 తర్వాత 2014 తిరిగి అధికారంలోకి వచ్చింది.
కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 2019లో ఓడిపోయిన తర్వాత ఆ 2004 మాదిరే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని నిలబెట్టగలరా అనేటటువంటి సంశయం డౌటు చాలామందికి తెలుగుదేశం వాళ్ళలో ఉంది. దానికి కొన్ని కారణాలు లేకపోలేదు. ఆ కారణాలు ఏంటంటే అప్పటికి ఇప్పటికీ ఆయనకున్నటువంటి వయసులో తేడా, రెండోది అప్పట్లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్సే, కానీ ఇవాళ రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ. కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు ఇటు నుంచి లాక్కోవడం క్రితం ఒక 3 నిమిషాల క్రితం కేసీఆర్ నాని చర్చ జరుగుతుండగా చూసి పెట్టారా లేక చూడకుండానే పెట్టారా తెలియదు, కానీ ఒక 3 నిమిషాల క్రితం ఆయన మళ్ళీ తాజాగా చేసినటువంటి ఒక ట్వీటు, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి శ్రీశ్రీ కొటేషన్ ఆయన మళ్ళీ ఒకసారి రిట్రైట్ చేశారు. ఎవరి మీద ఆయన పోరాటం అని చెప్పి అనుకోవాలంటారు? అండ్ డెఫినెట్గా అదేంటి టీడీపీ మీద అసంతృప్తి ఉన్నారనేది జగద్విదితం, అందరికీ తెలుసు. కద్దాన్ని ఎలాగో ప్యాచప్ చేసుకోవాలని చేసుకుంటున్నారు. వాళ్ళ ఎఫర్ట్స్ సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే కావాలని కుంపుడు పెట్టడం కరెక్ట్ కాదు, ఇష్టపడి వస్తే తీసుకుంటాం, కానీ మేము వెళ్ళి వాళ్ళు బలవంతంగా సంసారం చేసుకునే వాళ్ళు లాక్కు రావాలని మాకేమీ అవసరం లేదు. కాబట్టి అది ఆయన అసంతృప్తి, ఆయన వెళ్ళి కక్కుంటున్నారు రిపీటెడ్గా. కాదు, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పొచ్చే ఒక విషయం ఏంటంటే ఆ 2004 నుంచి 14 వరకు ఆ 10 ఏళ్ళు ఎలాగైతే ప్రతిపక్షంలో ఉండి ఆయన నిలబెట్టారో ఇప్పుడు అదే విధంగా నిలబెట్టగలుగుతారా అనేది ఈజ్ ఎ క్వశ్చన్. దానికి ఇందాక నేను చెప్తున్నటువంటి కారణాల్లో వాళ్ళు బీజేపీ కేంద్రంలో చాలా బలంగా ఉంది కాబట్టి, ఒక్కొక్క రాష్ట్రం పెరుగుకుంటూ వస్తున్నాం కాబట్టి ఆంధ్రలో కూడా పెరగడానికి మా ప్రయత్నాలన్నీ చేస్తాం. దాన్ని కూడా వాళ్ళ తెలుగుదేశం అడ్డుకోగలుగుతుండాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం వాళ్ళ మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అవినీతి చేశారని కేసులు పెట్టారు. కేసులు పెడితే ఇంకా కేసులు నడుస్తూనే ఉన్నాయి, ఏమవుతాయో మనకు తెలియదు. కానీ ప్రేమ ఫేసియా ఉంది అని చెప్పి ఆయన్ని ఒక 16 నెలలు జైల్లో కూడా పెట్టారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చంద్రబాబు గారి మీద కూడా అటువంటి కేసులు ఉన్నాయని. అవి ఉన్నాయా లేదా ప్రేమ ఫేసియా ఉందా లేదా నాకు తెలీదు, కానీ ఒకవేళ కనుక ఉండి ఉంటే అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినట్టు ఈయన కూడా జైల్లో పెట్టేటటువంటి అంత ఉంటే కనుక నాకు తెలీదు, ఉంటే కనుక ఆటన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే నిలబడి పోరాడి తిరిగి వెనక్కి బౌన్స్ బ్యాక్ అయ్యారో అలాగే కూడా ఈయన కూడా అవుతారా అనేది కూడా ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ ఏజ్లో అలా జైల్లో ఉండి మరి ఇవన్నీ అవుతాయో వస్తాయో నాకు తెలీదు, కానీ అయ్యేటటువంటి అవకాశం అయితే అన్ని చెప్పని చెప్తా అయ్యేటటువంటి అవకాశం అయితే అని చెప్పి చెప్పాల్సింది తిట్టాల్సింది అన్ని తిడతానే ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న మాటలే చెబుతున్నారు. అటువంటి ఏజ్ జరిగితే వీరికి అంత మానసిక స్థైర్యం ఈ ఏజ్లో వేస్తున్నాం పోరాడతా అని నా డైరెక్ట్ పటం గారు బొమ్మాటం లేదు ముసుగులో కుదరటం చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే మీ పార్టీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుందా పెట్టేటువంటి వాతావరణం ఆల్రెడీ ఉన్నట్టుగా అటు బీజేపీ నాయకులు ఇటు వైసీపీ నాయకులు ఇద్దరు క్లియర్ ఇండికేషన్స్ ఇస్తున్నారు, అది వాళ్ళు అల్టిమేట్గా చెప్పాల్చుకున్నమాట. చెప్పండి పటాప్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి, భారతీయ జనతా పార్టీకి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలి అంత కోరికగా ఉంటే వారిని ఏం చేయాలో అది చేయమనండి, మేమేం భయపడట్లేదు. ఈ విచారణలు మాకు కొత్త ఏమీ కాదు. రాజశేఖర్ రెడ్డి గారు 29 విచారణలు ఎంక్వైరీలు వేశారు చంద్రబాబు నాయుడు గారి మీద, ఏదన్నా ఒక్కటన్నా ప్రూవ్ చేయగలిగారా? కాబట్టి మేము ఇటువంటి విచారణలకి భయపడే ప్రసక్తి లేదు, చాలా నీతివంతమైనటువంటి పరిపాలన అందించామని మేము భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత నీతివంతమైనటువంటి రాజకీయ నాయకులు ఒకరుగా ఉన్నాగా తన ఆస్తుల్ని ప్రజల ముందు ఉంచేటటువంటి అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు. కాబట్టి ఇరు పార్టీలకి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టడం లక్ష్యంగా ఉంది, అదే కోరిక ఉంది అని చెప్పి మీరే అంటున్నారు కాబట్టి ఆ విషయంలో పట్టాభి గారు చెప్పేది మా రెండు పార్టీలు కాదు, చంద్రబాబు నాయుడు గారే నన్నేమన్నా అరెస్ట్ చేస్తారేమో, మీరంతా నాకు భద్రంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. అది పబ్లిక్ మీటింగ్ లో వలయంగా మీరంతా నన్ను కాపాడుకోవాలి, మీరంతా నా చుట్టూ ఉండాలని మీ నాయకుడు చెప్పినాడు, మేము చెప్పింది కాదంటే ఆయన తప్పు నిజాయితీగా ఉంటే ఇలాంటి భయాలు ఉండవు. ఈరోజు మీరు 17 కేసుల్లో స్టే తెచ్చుకుని ఉన్న విషయాన్ని కూడా వాస్తవం కాదో మీ నాయకుని కనుకోండి. కాబట్టి మీ నిజాయితీనా లేదా అనేది త్వరలో 16,000 కోట్లు ఉన్నింది, 59,000 కోట్లు పోయినప్పుడు పోలవరం ప్రాజెక్టులో విజయవాడలో అసలు అక్కడ ప్రాపర్టీ లేని వాళ్ళకి మీరు చెక్కులు ఇచ్చినప్పుడు అంచనాలు పెంచుకొని విపరీతంగా విత్ ఇన్ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా ఆయన ఫైనాన్స్ కార్యదర్శి ప్రెజర్ పెట్టి డబ్బులు రిలీజ్ చేసుకుని వాటన్నిటిని రిలీజ్ చేసుకుని షేర్లు పంచుకునేటప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి.
నిదానంగా మేమే కక్ష సాధింపు చర్యతో పోమండి పడ్డావు గారు. ఏదున్నా చట్ట ప్రకారం ఏదుంటే అదే చేస్తాం, కానీ మీ మాదిరి క్విడ్ ఫ్రో అని కొత్త దాన్ని పెట్టి కొత్త రకాల కేసులు ఎరికించే ప్రయత్నం మా జగన్బాబు గారు చేయరు. అలాగే తప్పు చేసిన ఎవరినైనా, మిమ్మల్ని అయినా నన్నైనా ఇంకోరినైనా ఆయన వదిలిపెట్టే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కాకపోవచ్చు, మీరు భావిస్తున్నారు నీతి నిజాయితీ ఉంటాడు, మేము నిజాయితీ ఉన్నామని చెప్పలే, భావిస్తున్నామంటారు, మీరు భావిస్తారు, నేను బాగానే నా తప్పులన్నీ నాకు కరెక్ట్గానే కనిపిస్తాయి. కాబట్టి ఈరోజు మీరు అంచనాలు పెంచండి, అయితే 40 కోట్లు ఉన్న టన్నల్ దాన్ని 200 కోట్లు పెంచడం, ఇరిగేషన్లో ఎంత పెంచి ఎన్ని డబ్బులు దోచుకున్నది, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఎవరు నీతి ఎవరు నిజాయితీ ఎవరు ఖచ్చితంగా నడిచారు, భారతదేశంలో ఎవరు నీతివంతమైన నాయకులు అర్థమవుతారు, అందరూ అనుకుంటున్నారు ప్రజలు కూడా. సత్యహరిశ్చంద్రుడి కంటే ఈయనే నిజాయితీగా ఉన్నాడు, సత్యహరిశ్చంద్రుడు కూడా ఈయన ముందు ఏం పడ్డావు అని చెప్పి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి పడ్డావి గారు మాకి కక్ష సాధింపు ధోరణి ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి అలాంటి ఆలోచనలు ఉన్నాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కక్ష సాధింపు చర్యతో ముందుకు పోడు, ఏదున్నా చట్ట ప్రకారమే ఇప్పుడు చట్టం చేసుకోవాలి. నాకు ఒక విషయం అర్థం కాదు మురళీకృష్ణ గారు, చెప్పండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే మేమేదో స్టే తెచ్చుకున్నాం అంటారు. ఇప్పుడు న్యాయస్థానానికి వెళ్ళి ఎవరన్నా కేసు వేస్తే జడ్జి గారిని అయ్యా మాకు స్టే ఇచ్చేయమంటే ఆయన అడిగినామంటే ఇచ్చేస్తారండి? ఇప్పుడు ఆ కేసు యొక్క బలాబలాలను పరిశీలించి దానిలో వాస్తవాలను పరిశీలించి అది విచారణకి అర్హమైనదా దానికి విచారణకి అర్హత లేదో వారు పరిగణించి స్టే ఇస్తారు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ఒక స్టే ఇచ్చామంటే ఏ న్యాయమూర్తి స్టే లేవరండి. ఆయన మీద మీరు తప్పుడు కేసులు బనాయించారు కాబట్టి ఆ కేసుల్లో ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి వారు స్టే ఇవ్వటం జరిగింది. కానీ అదే విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టే ఎందుకు తెచ్చుకోలేకపోయారు? విచారణ ఇంకా ఎందుకు కొనసాగిస్తోంది న్యాయస్థానం? కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎటువంటి ఎంక్వైరీ అన్నా వేసుకోండి, మేము దేన్నైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా ఏదో జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాను నేను విచారణ చేపడతానని, మేము ప్రతి ఒక్క విచారణని ఎదుర్కోవటానికి మేము ధైర్యంగా సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఆ విషయంలో భయపడే ప్రసక్తే లేదు. ఈ విఆర్ వెల్కమ్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ. మురళి గారు మా మీద ఈ ఒక నిమిషం మురళీకృష్ణ గారు, ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుని మీరు ఏవైతే వారికి హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేసి ఇంకా మంచి పరిపాలన అందించమని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అట్లా కాదు, మేము ఎంక్వైరీలో విచారణలు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపుకే మేము ప్రాధాన్యతనిస్తామంటే దానికి భవిష్యత్తులో ప్రజలే సమాధానం చెప్తారు, అది మేము ప్రజలకే వదిలేస్తాం. మురళీకృష్ణ గారు దేన్ని కక్ష సాధింపు చర్యతో ఈయన మీద పగబడ్డి చేయడం లేదు. చట్టం ఏ డిపార్ట్మెంట్ వాటి పని అవి చేసుకుంటూ పోతూనే ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీద స్టేలు తెచ్చుకోవడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చెప్పారు ఏ దీన్నైనా నేను మేనేజ్ చేయగల సమర్థుండేను అని. ఆయనే చంద్రబాబు కాబట్టి ఆ సమర్థంలో నాయకుడు ఉంది, మా నాయకుల్లో నీతి నిజాయితీ ఉంది కాబట్టి నీతి కాదు వన్ మినిట్ ఎప్పుడో కోర్టు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో ఒక ముఖ్యమంత్రి గారు కానీ ఒక ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు తెరిచిన పుస్తకంలా ఉండాలి. అలాంటి దృష్టి పెట్టి స్టేల్ మీద బతకడం ఒక బతుక లేదో తెరిచి న్యాయస్థానం ముందు పెట్టండి. అయ్యా నాయన స్టేల్ తెచ్చుకున్నప్పుడే మీ బతుకు తెలుస్తుంది. బయటకు రండి. మా నాయకుడు నిజాయితీగా ఉన్నాడు కాబట్టి, దానికి నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు అన్ని ఫేస్ చేస్తున్నాడు. తప్పు చేయలేదనే వాదం ఉంది కాబట్టి ఈ రోజు మా నాయకుడు చేస్తున్నాడు. ఏ మాదిరి మీరు స్టేల్ తెచ్చుకొని నేను నిజాయితీపోడు నా కాళ్ళకు నేను మొక్కుకొని నేను దేవుడు అనుకునే పరిస్థితి లేదు. మా నాయకుడులో నిజాయితీ ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఫేస్ చేస్తున్నాడు. ఒక్క విషయం ఇప్పుడు తెలుగుదేశం జాతీయ పార్టీ, ఆయన ఒక జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. పొరుగు తెలుగు రాష్ట్రంలో ఆంధ్ర కన్నా బలంగా తెలుగు క్యాడర్ ఉన్న తెలంగాణలో ఒక కేసు రాగానే, ఓటుకు నోటు కేసు రాగానే ఆయన ఇక్కడ పార్టీ వదిలిపెట్టి వెళ్ళారు. కరెక్ట్గా 5 ఏళ్లలో 0 అయిపోయింది.
చివరికి పోటీ చేయలేని దుస్థితిలోకి వచ్చేది. ఇవాళ ఆంధ్రాలో కూడా తెలంగాణలో మాదిరే ఎందుకు జరగకూడదు? అక్కడ కూడా సున్నా ఎన్నికల్లో ధైర్యంగా కాబట్టి ఆయన అలాగే వదిలిపెట్టి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పార్టీ లేకుండా చేయాలని మీ కోరిక ఇక్కడ పోయింది. అక్కడ ఎన్ని కేసులు ఉన్నాయో మాకు తెలియదు. ఆ దాన్ని విచారణ చేయగలుగుతాడు. భయం మాకుండుంటే కేసు ఆ రకమైనటువంటి భయం మాకుండా తెలంగాణలో ఎందుకు వ్యతిరేకంగా మన ఎన్నికల్లో పోటీ చేసి ఉండే వాళ్ళం కాదు. తెలంగాణలో ఎందుకు వ్యతిరేకంగా పార్టీల వైపు నుంచి హెచ్చరికలే ఉన్నాయి తప్ప ఇంతవరకు చంద్రబాబు నాయుడు స్పెసిఫిక్ గా కేసులు ఇంకా మొదలు కాలేదు. ఇప్పుడు ఈ టెన్యూర్ కి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది, భారతీయ జనతా పార్టీ ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది, పట్టుకుంటూ ఉంటుంది. చూద్దాం పరిణామాలు ఎలా ఉంటే కేసులు పెట్టిన తర్వాత వాటికి సంబంధించిన అంశాలు అందులో ఉన్నటువంటి లోతుపాతలు అన్ని కూడా విశ్లేషించేటువంటి ఆస్కారం ఉంటుంది. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి.